గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన ఎన్ఆర్ఐ పాలసీపై దుబాయ్ ఎల్లల సీను సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి గారి గల్ఫ్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్లో కార్మికులు పడుతున్న కష్టాలను ప్రత్యేకంగా చూసిన సేవా సమితి ముఖ్యమంత్రి గారు కోరితే గల్ఫ్ కార్మికుల క్యాంపులు తిప్పి వారి కష్టాలను ప్రత్యేకంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వెంటనే విధి విధానాలతో కూడిన పాలసీ ప్రకటించాలని, వచ్చే బడ్జెట్లో ప్రవాసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సేవా సమితి అధ్యక్షుడు రవి ఉట్నూరి అన్నారు. వీరితో పాటు మీడియా కోఆర్డినేటర్ చిల్మలూరి రమేష్ కోరారు. వీరితో పాటు సేవా సమితి సలహాదారులు భూమేశ్వర్, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సతీష్ రావు, లక్ష్మీరాజం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం మన జాతీయ గీతం ఆలకించుకోబోతున్నాం. ఓకే. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింజరి మాచల యమునా గంగ కుచల జల గితరంగ తవ శుభ నామే దారే జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జయ 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 హే. బోలు భారత మాతా కీ జయ. భారత మాతా కీ జయ. ఈరోజు మా దుబాయ్లో దుబాయ్ లాల సీనాన్న సేవా సమితి సభ్యులం అందరం ఒకచోట కలుసుకొని ఈరోజు మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. మన గల్ఫ్ అన్నల యొక్క, గల్ఫ్ కార్మికుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఒక విధి విధానంతో కూడినటువంటి పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ అనేది అతి తొందరలోనే ప్రకటిస్తారని, ఎందుకంటే మనం మొన్న అందరం చూసినాం న్యూస్, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్వరలోనే గల్ఫ్ కంట్రీలో నేను పర్యటిస్తాను అని చెప్పేసి, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుంటానని చెప్పేసి. అట్లనే తొందరలోనే వాళ్లకు ఏదైతే కావాలో ఎన్ఆర్ఐ పాలసీ కానీ ఒక విధి విధానంతో ఉన్నటువంటి ఒక ముసాయిదాను తొందరలోనే ప్రకటిస్తానని చెప్పేసి మన గతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పడం జరిగింది. అయితే మేము ఎన్నో ఒక గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క వార్తని ఆయన ద్వారానే చెప్పడం జరిగింది. గల్ఫ్ కంట్రీలకు వచ్చి మా గల్ఫ్ కార్మికుల యొక్క బాధలు తెలుసుకుంటామంటే మేము చాలా సంతోషంగా ఆహ్వానిస్తాం సార్. అట్లనే మా దుబాయ్ ఎల్ఎల్ సీనాన్న సేవా సమితి ఎంతో మందిని ఇక్కడ ఎన్నో ప్రాబ్లంలో ఆదుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలాగే వాళ్ళు పడుతున్న బాధలు కూడా మాకు తెలుసు. మిమ్మల్ని మీరు వస్తే కనుక మా దుబాయ్ ఎల్ఎల్ సీనాన్న సేవా సమితి తరఫున అన్ని లేబర్ క్యాంపులు తింపి వాళ్ళ యొక్క పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళకు కావాల్సిన ఏంది అని చెప్పేసి మేము దుబాయ్ ఎల్ఎల్ సీనాన్న సేవా సమితి తరఫున మీకు ఒక విధి విధానాలతో కూడినటువంటి ఇక్కడ బాధలు, ఇక్కడ మన గల్ఫ్ కార్మికులు పడుతున్నటువంటి యొక్క బాధలు మేము మీకు రాతపూర్వకంగా కానీ మీకు మా మీరు వచ్చినప్పుడు మీకు కలిసి వివరించుకునేటానికి మా దుబాయ్ ఎల్ఎల్ సీనాన్న సేవా సమితి సిద్ధంగా ఉంది. దయచేసి ఏదైతే మీరు ప్రకటించారో దుబాయ్ పర్యటన, అది ఖచ్చితంగా మా గల్ఫ్ కార్మికుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దీన్ని ఇక ప్రొలాంగ్ చేయకుండా, ఇంకా దీన్ని పొడిగించకుండా అతి తొందరలోనే ఈ గల్ఫ్, మా గల్ఫ్ అన్నల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటిస్తారని చెప్పేసి మా అందరి తరఫున, దుబాయ్ ఎల్ఎల్ సీనాన్న సేవా సమితి తరఫున మీకు చేతులెచ్చి నమస్కారం తెలుపుతున్నాము సార్. మేము మీ రాక గురించి ఎదురు చూస్తున్నాము. జై తెలంగాణ. జయ హో ఎల్ఎల్ సీనన్న.